పేరు బుద్ధేశ్వరరావు. మాది పెదనాపేలి గ్రామం, ఏలాశ్రమ మండలం, తూర్పుగోదావరి జిల్లా. నేను 2 సంవత్సరాల పాటు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. అందులో భాగంగానే బీజామృతం, విత్తన శుద్ధి, నారు శుద్ధి చేస్తున్నాం. జీవామృతం తయారు చేసి పంటలకు నీటి ద్వారా, స్ప్రే ద్వారా అందిస్తున్నాం. అలాగే ఘనజీవామృతం తయారు చేసి దుక్కులోను, దమ్ములోను వాడుతున్నాను. అలాగే అదోలా పెంచుకుని పశువులకు వరు పొలంలో వాడుతున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా నాకు అవసరమైన ఎరువులను నేనే తయారు చేసుకుంటున్నాను. అందులో భాగంగా నాడప్ కంపోర్ట్ యూనిట్ నిర్మించుకుంటున్నాను. ఈ యూనిట్ ఏ విధంగా నిర్మించుకోవాలి, నిర్మించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను నా తోటి రైతులతో కలిసి తెలుసుకుందాం. పదండి. ఇదే శాంటి బాబు, నేను కట్టించే నాడప్ కంపోస్ట్. ఎసరనే నాడప్ కంపోస్ట్ కొలతలు ఎలా తీసుకోవాలి? ఈ నాడప్ కంపోస్ట్ కట్టడానికే పొడవు 10 అడుగులు, ఎడల్పు 6 అడుగులు, ఎత్తు 3 అడుగులు కట్టి నిర్మించుకోవాలి. పొడవ 6 అడుగుల, ఎడల్పు. ఓహో, నాడప్ కంపోస్ట్ కొలతలు ఎలా తీసుకోవాలా? ఇప్పుడు ఈ విధంగా కొలతలు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఈ నాడప్ యూనిట్ నిర్మించడానికి ఏ సామాగ్రి కావాలి? సిమెంట్ ఇటుకలు 125 గంపలు ఇసుక, బస్తాల సిమెంట్. కావలసిన సామాగ్రి చెప్పారు కదా, ఎలా కట్టుకోవాలి? ముందుగా మనం తీసిన కొలతలతో 6 అంగుళ లోతు పునర్దీయాలి. పునాదిలో మాలు వేసి 1 అడుగు ఎత్తు ఖాళీ లేకుండా ఇటుకతో గోడ కట్టాలి. కట్టారు కదా, ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? 1 అడుగు తర్వాత ఇటుకి ఇటుక్కి మధ్య 6 అంగుళాలు ఖాళీ ఉండి కట్టాలి. ఈ ఖాళీలు ఎందుకు పెట్టుకోవాలి? ఈ ఖాళీలు ఉండడం వల్ల గాలి లోపలికి వెళ్ళి ఎరువు త్వరగా తయారవుద్ది. తర్వాత ఏం చేయాలి? కింద వరుస కట్టిన విధంగానే పై వరుస ఖాళీ లేకుండా కట్టి ప్లాస్టింగ్ చేయాలి. కంపోస్ట్ గట్టిపడేందుకు 4-5 రోజులు నీళ్ళతో ఉదయం సాయంత్రం తడపాలి. ఇప్పుడు ఈ విధంగా నాడప్ కంపోస్ట్ యూనిట్ తయారైంది. ఈశ్వర గారు, యూనిట్ తయారైంది కదా, తర్వాత ఏం చేయాలి? ఇలా తయారైన నాడప్ యూనిట్ పచ్చిరొట్ట నింపడానికి ఉపయోగపడుతుంది. మరొక పద్ధతిలో కింద పైన సిమెంట్తో కట్టి మధ్యలో బంకమట్టితో కట్టుకోవచ్చు. మరొక పద్ధతిలో తాటాకులతో కానీ, ఎదురు తడికలతో కానీ కట్టుకోవచ్చు.
దీన్ని నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇటుక్కి 2400, ఇసుక్కి 500, సిమెంట్కి 700, మేస్త్రి కూలీకి 800, మొత్తం అంతా కలిపి 4400 ఖర్చు అయింది. ఎక్కడైనా కట్టుకోవచ్చా? ఈ నాడప్ యూనిట్ పల్ల ప్రాంతాల్లో కట్టకూడదు, మెరక ప్రాంతాల్లోనే కట్టాలి. ఎందుకని? ఈ నాడప్ కంపోస్టు పల్ల ప్రాంతాల్లో కట్టినందువల్ల అందరికి నీరు వెళ్ళి కంపోస్టు కొల్లకుండా పోద్ది. అందుకుండి మెరక ప్రాంతాల్లో కట్టాలి. ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఈ నాడప్ యూనిట్ని నీడ ఉన్న ప్రదేశాల్లో కానీ షెటిల్ నీళ్ళలో కానీ నిర్మించుకోవాలి. ఆ నిర్మించుకున్న స్థలంలో ఇటుక పొడితో కానీ ఆ గ్రావెల్తో కానీ దిమి చేసి దాన్ని సదును చేసి కట్టుకోవాలి. నీడున్న ప్రదేశంలో ఎందుకు కట్టాలి? ఎండున్న ప్రదేశంలో ఎందుకు కట్టకూడదు? ఈ నాడప్ యూనిట్ని ఎండలో కట్టడం వల్ల ఎండ తగిలి ఆ పోషకాలు అందించే సూక్ష్మజీవులు చనిపోతాయి. కాబట్టి ఈ నాడప్ యూనిట్ని నీడ ఉన్న ప్రదేశాల్లో కట్టాలి. ఈ నాడప్ యూనిట్ పచ్చిరొట్ట దొరికే పొలాల్లో నిర్మించుకుంటే పచ్చిరొట్ట సులువుగా నింపుకోవచ్చు. ఈ నాడప్ యూనిట్ని మహారాష్ట్రకు చెందిన నారాయణరావు పండరిపాండే అనే రైతు మొట్టమొదటిసారిగా నిర్మించి అధిక లాభాలను పొందాడు. ఈ విషయాలను తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు.